చాలా బాగుంది. ఒక 90s 80s కిడ్స్ ఒక మెమరీస్ అన్ని రీబ్యాక్ చేసుకోవచ్చు. విలేజ్ బ్యాక్ డ్రాప్ మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి. సాంగ్స్ కానీ ఒక ఎమోషన్స్ కానీ ఏ టు జెడ్ అన్ని చాలా బాగున్నాయి. ఎమోషన్స్ బాగుంటాయి, అన్ని బాగుండాయి, అన్ని బాగుంటాయి. రాజకీయం పెట్టడం వల్ల చెడిపోయింది సినిమా. రాజకీయం లేకుండా ఇంకా బాగుంటుంది. రాజకీయం లేకుండా రియల్ స్టోరీస్ ఉంటే మటుకు పర్ఫెక్ట్, 100% 100% బాగుంటుంది. కొత్త వాళ్ళంతా బాగా నటించారు. ఒకసారి చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. ఫ్యామిలీనే కొంచెం జరుగుతుంది కాబట్టి అది రాజకీయం అది పెట్టి అట్లా తొబ్బేసినారు అని తప్ప సినిమా మటుకు నీట్కి చేసింటే మటుకు క్లారిటీకి నీట్కి 100% బాగుండేది. స్టోరీ బాగుంది, ఫ్రెండ్షిప్ పర్లేదండి, బాగుంది. 11 మంది హీరోలు ఉన్నారు, అందరూ బాగా నటించారు. కొత్త వాళ్ళు బాగా నటించారు. ఒకసారి చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. కొత్త సినిమా అయినా బాగా చూడొచ్చు. స్టోరీ అంతా బాగుందండి. కొత్త స్టోరీ తీసుకున్నారు అంటే చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. చూడొచ్చు. జాతర ఇవన్నీ పెట్టారు కదా, జాతర ఇష్టపడే వాళ్ళు కనెక్ట్ అవుతారా? అవునండి, బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఒకసారి కొత్త సినిమా అని ఎవరు రాలేదని రాలేదు అంతే అని స్టోరీ మాత్రం బాగుంది. అదే చెప్పలేమండి, అంటే కొత్త హీరోలు కదా అలానే అనుకుంటున్నారు. అంత అది చూసే అంటే ఒకసారి చూస్తే తెలుస్తుందండి. కామెడీ పరంగా ఏమైనా ఉందా సినిమా? కామెడీ అంతా బాగుందండి. చైల్డ్హుడ్ మెమరీస్ మనకి ఎలా ఉన్నాయో, గురించి ఏమైనా చెప్తారా? ఫ్రెండ్షిప్ గురించి, అంతా ఫ్రెండ్షిప్ గురించే ఉందండి మూవీ. ఎలా ఉందో అలానే చూడొచ్చు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒక 90s 80s కిడ్స్ ఒక మెమరీస్ అన్ని రీబ్యాక్ చేసుకోవచ్చు. విలేజ్ బ్యాక్ డ్రాప్ మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి. సాంగ్స్ కానీ ఒక ఎమోషన్స్ కానీ ఏ టు జెడ్ అన్ని చాలా బాగున్నాయి. జాతర సీన్లు ట్రైలర్ లో చూసాము. అంటే మెయిన్ థీమ్ జాతర చుట్టూ తిరుగుతూ ఉంటుంది, బట్ ఫ్రెండ్షిప్ అందరు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఫ్రెండ్షిప్ గురించి మొత్తం ఒక 10-11 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది. అందరూ చాలా బాగా చేస్తారు. ఎక్కడెక్కడ బోర్ కొట్టదు, ఒక ఫ్లో లో వెళ్తా ఉంటది. మన మన ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే స్టోరీ మధ్యన అలాగే జరుగుతూ ఉంటుంది. అంటే అది ఒక పార్ట్ లాగా అంతే, బట్ అది కూడా కనెక్ట్ ఉన్న 5-10 మినిట్స్ సీన్ కూడా చాలా బాగుంటది. మనకు యూట్యూబ్ లో ఒకవేళ యూట్యూబ్ చూసింటే చాలా మంది తెలిసిన వాళ్ళు. ప్రసాద్ భైరవ్ ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఎమోషన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేశాడు. ఏ టు జెడ్ ఒక 5 రేటింగ్ ఇస్తుంది సార్. నేనైతే 4 అలా ఇస్తాను. సినిమా చూసారా? కమిటీ చూసాము. ఎలా ఉందన్న స్టోరీ మటుకు? ఆ స్టోరీని బట్టి సినిమా తీసింటే మటుకు ఫుల్ 100కి 100 ఇచ్చింది. కానీ దాన్ని తగిన సినిమా తీయలేదు. గల్లీ అంటే మనం ఇట్లా చిన్నప్పుడు ఎట్లుంటాము, ఆ తర్వాత పెరిగేది ఎట్లా, అదే అంతా వేరేగా ఉండొచ్చు. కానీ దాంట్లో రాజకీయం పెట్టినారు. రాజకీయం పెట్టకుండా మనము గల్లీలో ఎట్లుంటాం, ఎట్లా పెరుగుతాం, ఏది కమిటీ కుర్రలు అంటే మనము జరిగే గురించి, గుడి గురించి క్లారిటీ ఇవ్వలేదు. మనం దేవస్థానాలు కానీ చేయొచ్చు, అది వేరే పెట్టచ్చు. కానీ దీనికి వచ్చిన కమిటీ అంటే ఎమ్మెల్యే ఇప్పుడు సర్పంచ్ దాన్ని పెట్టినారు. అది పెట్టకుండా మంచిగా సినిమా కలపడం పెట్టింటే మటుకు 100%కి 100% కొత్త ఇదే కాబట్టి. ఆమె నిహారిక నిర్మాత చేసిన ప్రొడ్యూసర్ కాబట్టి ఎంకరేజ్ అంటే ఫ్యామిలీనే కొంచెం జరుగుతుంది కాబట్టి అది రాజకీయం అది పెట్టి అట్లా తొబ్బేసినారు అని తప్ప సినిమా మటుకు నీట్కి చేసింటే మటుకు క్లారిటీకి నీట్కి 100%కి 100% బాగుండేది సినిమా. లైట్గా కనిపించింది కానీ సినిమా వల్ల కొంచెం దొబ్బింది. అది రాజకీయం పెట్టడం వల్ల దొబ్బింది, లేకుంటే 5% వచ్చింది, 2% ఇవ్వచ్చు. ఇందులో వచ్చింది అబ్బాయి ఉన్నది లాస్ట్లో చెట్టు పట్టుకున్నాడు ప్రసాద్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. నెంబర్స్ మటుకు నాకు తెలిసిన వాడికి యాక్టర్స్ మటుకు కరెక్ట్ క్లారిటీగా ఉంది. కొత్త వాళ్ళు అయినా కూడా క్లారిటీ చేసినారు. కానీ ఈ దీంట్లో దర్శకత్వంలో మాత్రం ట్రబుల్ ఉంది తప్ప, అది డైరెక్షన్ తప్పు ఉంది తప్ప, యాక్టింగ్ మటుకు ప్రతి ఒక్కరు బాగా చేశారు. దీంట్లో మటుకు అదే ఒకటి తప్పు. హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారు? 11 మంది హీరోలు. ఓకే, 11 మంది అంటే ముగ్గురే ఉండేది. ముగ్గురు లేదా 4 ఉన్నారు అంతే తప్ప.